హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సిస్టర్స్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం చికెన్ పొకోడి ఎలా చేయాలో చూద్దాం సూపర్ సూపర్గా వచ్చిందనమాట చాలా చాలా బాగుంది ఫస్ట్గా మనం ఏం చేయాలంటే చికెన్ బోన్లెస్ చికెన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి నెక్స్ట్ అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలాగే కొంచెం టూ స్పూన్స్ శనగపిండి తర్వాత వన్ స్పూన్ కార్న్ఫ్లోర్ నెక్స్ట్ కొంచెం పచ్చికారం నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట వాము ఇది వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది తప్పకుండా ట్రై చేయండి వామ్ వేసిన తర్వాత ఇందులో మనం లెమన్ అయితే లెమన్ జ్యూస్ని వేసుకోవాలి నాకైతే వన్ స్లైస్ సరిపోయింది ఎక్కువ చికెన్ తీసుకుంటే ఒక లెమన్ అలా జ్యూస్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం ఓరిపిండి క్రిస్పీగా రావడం కోసం కొంచెం ఓరిపిండి అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేయాలన్నమాట బాగా కలుపుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం మనం వేసినవన్నీ బాగా మొక్క కంటుకోవాలన్నమాట బాగా మిక్స్ చేసుకోండి నెక్స్ట్ మనం ఇందులో కొంచెం పెరుగు పెరుగు యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోండి నేను ఇది మార్నింగ్ మిక్స్ చేసి ఈవినింగ్ వేసాను అనమాట అలా అంతసేపు ఉంచడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది నెక్స్ట్ ఇందులో కొంచెం కలర్ అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ప్యాన్ తీసుకొని ఆయిల్ వేడెక్కాక ఇవ చికెన్ పీసెస్ని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను చికెన్ పకోడీ వేయడం కోసం మార్నింగ్ ఈ మిక్చర్ని కలిపి డ్రీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను అలా మీరు కొంచెం పొగడు వేసే ఒక గంట రెండు గంటల ముందు పెడితే చాలా టేస్ట్ అనేది వస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఈ మాత్ర ఇలా వేగిన తర్వాత మనం తీసుకొని ఇందుకు కొంచెం మసాలా అనేది వేసుకోవాలి వేసుకొని వేడిగా ఉన్నప్పుడే మసాలా అనేది వేసుకోవాలి అప్పుడే మనకి అంటుకుంటుంది అన్నమాట మసాలా అనేది చికెన్ పీసెస్కి బాగా అంటుకుంటుంది సో చూస్తున్నారు కదా వేడి వేడి చికెన్ పకోడీ రెడీ అయిపోయింది చాలా చాలా టేస్ట్గా వచ్చింది నేను ఇది ఆల్ నేను ఇది స్ట్రీట్ ఫుడ్ అనమాట నేను ఒక దగ్గర తిన్నాను నాకైతే చాలా టేస్ట్గా అనిపించింది అందుకే సేమ్ రెసిపీని అక్కడ ఎలా చేశారో అదే రెసిపీని నేను మీకు చేసి చూపించాను అనమాట చాలా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి చికెన్ పకోడి తింటుంటే ఆహా ఇంకేం కావాలి చెప్పండి చాలా చాలా బాగుంది మీకు గనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్